దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా మిమ్మల్ని అందరూ చూడటానికి, దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి ముందుగా దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభుకి ప్రియ ప్రభుక ధన్యవాద్ కర్తా హూ కి ప్రభుని ముఝే ఆప్ సబ్కే సాత్ ఇస్ తరహ మిల్కర్ ప్రభు కా వచన్ బాంటనే కా మౌకా దియా ఔర్ ప్రభు కా ధన్యవాద్ భీ కర్తా హూ. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు వాసవ పాస్ గారికి ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. समय दिए हुए भास्कर पास्टर जी को मैं दिल से धन्यवाद करता हूँ. ఈ లైవ్ లో దేవుని యొక్క వాక్యం వింటానికి సిద్ధపడి వచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇస్ లైవ్ మే ఆప్ సబ్ తయార్ హోకే వచన సునే కే లియే ఆయే హై, ఇస్లియే మే హృదయపూర్వక ఆప్కో భీ ధన్యవాద్ కర్తా హూ. ప్రియులారా, మరి ఈ సమయంలో చిన్న వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియో ఇస్ సమయ ఛోటా సా వచన పడ్కే ప్రార్థన కర్కే వచన కో షురూ కరేంగే. ప్రవక్తన యోయేలు రాసిన గ్రంథము యోయేలుకి లిఖి పుస్తక రెండవ అధ్యాయము దూసరా అధ్యాయ 12వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నే 12వ వచన కో పడ్ రహా హూ, ధ్యాన్ సే దేఖియే. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విరుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. తో భీ యెహోవా కీ హై వాణీ హై, అభీ భీ సునో, ఉపవాస్ కే సాథ్ రోతే పీటతే అప్నే పూరే మన్ సే ఫిర్ కర్ మేరే పాస్ ఆవ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయే ఛోటీ సీ ప్రార్థన కరేంగే. ప్రేమ నమ్ముకున్న గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయన. హే ప్రేమి పరమేశ్వర, ఆకే పవిత్ర పేరం కో హమ్ స్తుతి కర్తే హై. అయ్యా, ఈ సమయములో మీ వాక్యము ధ్యానం చేసుకోబోతూ ఉండగా ప్రభు, ఈ సమయ ఆప్కా వచన కో హమ్ ధ్యాన్ కర్నే జా రహే హై. పరిశుద్ధాత్మడా, మీరే నాలో ఉండి నాతో మా పిల్లలందరితో మాట్లాడి, పవిత్ర ఆత్మ ఆప్ హీ హమారే అందర్ రహకర్ ఔర్ సబ్సే బాతే కీజియే. మమ్మల్ అందరినీ మీ వాక్యపు వెలుగులోకి నడిపించమని హమ్ సబ్కో ఆప్కే వచన్ కీ జ్యోతి మే చలానే కే లియే యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. యేసు మసీహ్ కే నామ్ సే ప్రార్థన కర్తే హై పరమ పితా. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ఆలకించండి. ప్రియ థోడీ దేర్ ప్రభు కే బాతోం కో సునియే. ఇప్పుడు మనము 40 దినాల ఉపవాస ప్రార్థన దినాలలో మనం ఉన్నాం. అభి హమ్ 40 దిన్ కి ఉపవాస్ కి ప్రార్థన కే దినో మే హై. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలు గుర్చినటువంటి విషయాల్ని మీతో పంచుకొని ఆశపడుతూ ఉన్నా. ఇస్ 40 దిన్ కి ఉపవాస్ కి ప్రార్థన కే విషయ మే కుచ్ బాతోం కో మే ఆప్కే సాత్ బాంట్నా చాతా హూ. చాలా మంది ఈ ఉపవాస దినాలను పాటించడం లేదు. బహుత్ సే లోగ్ ఇస్ ఉపవాస్ కే దిన్ కా పాలన్ హీ నహీ కర్తే. కారణం ఏంటంటే, కారణం క్యా హై, యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి ముందు 40 దినాలు ఉపవాసం ఉండలేదు. యీషు మసీహ్ మర్నే సే పెహలే ఉస్నే 40 దిన్ ఉపవాస్ నహీ కియే. మరణానికి ముందు 40 దినాలు ఆయన శ్రమ పడలేదు. మృత్యు సే పెహలే 40 దిన్ తక్ కోయి భీ సమస్య ఉస్కే జీవన్ మే నహీ థీ. కాబట్టి ఈ కార్యక్రమం తప్పు అని ఉద్దేశంతో వారు పాటించడం లేదు. ఇస్లియే ఐసా హమే కర్నా బహుత్ హీ గలత్ హై కర్కే ఇస్కా పాలన్ హీ నహీ కర్తే హై. పాటిస్తున్నటువంటి వారు జో పాలన్ కర్తే హై, ఎందుకు పాటించాలో, క్యూ ఇస్కా పాలన్ కర్నా చాయే అనేది అర్థం చేసుకోకుండా, బినా సమస్తే హువే, సరైన అవగాహన లేకుండా, సహీ జాన్కారీ నా రక్తే హువే పాటిస్తూ ఉన్నారు, బస్ పాలన్ కర్ రహే హై. ఈ రోజు ముఖ్యంగా ఈ విషయాల్లో మీతో పంచుకోలేని ఆశపడుతున్న విషయం ఏంటంటే, ఆజ్ కే దిన్ ముఖ్య రూప్ సమయ ఇస్కే విషయ మే ఆప్సే క్యా బాట్నా చాతా హూ. మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు, హమ్ జో భీ కామ్ కో కర్నే కే లియే షురూ కర్తే హై తో, అర్థవంతంగాను, ఉస్కా అర్థ్ హోనా చాయే, ఆత్మీయ అవగాహనతోను జరుపుకోవాలి, ఆత్మిక్ జాన్కారీ మీ రక్తే హువే హోష్ మే రహతే హువే ఉన్ కార్యం కో కర్నా చాయే. అట్టి అవగాహన మీకు కలగడం కోసమే ఈ మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఈ జానకారి ఆప్ పా సకే ఔర్ ఆప్కే హోష్ మే ఆప్ రహ సకే, ఇస్లియే మే యే బాతే ఆప్సే బాట్నా చాతా హూ. ప్రియులారా, నిజమే, ప్రియ సచ్ హై, యేసు క్రీస్తు ప్రభువు మరణానికి ముందు 40 దినాలు ఉపవాసం ఉండలేదు. యేసు మసీహ్ అప్నే మృత్యు సే పెహలే ఉస్నే 40 దిన్ కా ఉపవాస్ తో నహీ కియా. ఆయన బాప్తిసం పొందాక సువార్త పనికి ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. యేసు మసీహ్ నే బాప్తిస్మా లియా సుసమాచార్ సునానే సే పెహలే ఉస్నే 40 దిన్ కా ఉపవాస్ కియా. తర్వాత ఉపవాస చేత శోధించబడ్డాడు, శోధనలో జయించాడు. ఔర్ శతాన్ కే ద్వారా ఉస్కి పరీక్ష కీ గయి, ఉస్ పరీక్ష మే ఉస్నే జీత్ భీ పాయా. అంతేగాని మరణానికి ముందు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండలేదు, శ్రమలు పడలేదు. 40 దిన్ మృత్యు సే పెహలే ఉస్నే ఉపవాస్ భీ నహీ కియా, కోయి భీ సమస్య పరేషానియో మే భీ నహీ థా.
गुरुवार सायंकाल आये शत्रु चेत अगड़ा गुरुवार शाम के समय वो सिपाहियों के हाथों पकड़ा गया आ रात्रि आ मरस शुक्रवार उदय आये तीर्ड्डा उस रात को और शुक्रवार सुबह में भी उसका सारा न्याय होता रहा वहां पे आ तरवा श्रम पड़ी तुम गंटल सिलुवा उसके बाद उसे बहुत ही दुख उठाना पड़ा और 9 बजे उसको क्रूस में चढ़ाया गया मूड गंटल को प्रभु चनिपोयार और 3 बजे यीशु मसीह की मृत्यु हो गई अंटे येसु क्रिस्तु प्रभु वारु कुनि गंटलु मात्रमे श्रमलु पड्डारु मतलब यीशु मसीह कुछ घंटों ही उसने दुख सहा ఆయన శత్రుల చేతికి అప్పగించబడే ముందు కూడా తన శిష్యులతో బల్ల పస్కాను ఆచరించాడు శత్రువుల కే హాత్ మే పకడే జానే సే పెహలే ఉస్నే అప్నే చేలోం కే సాత్ బ్రెడ్ రోటీ ప్రభు హోజ్ ఉస్నే లియా కాబట్టి ఆయన మరణాని ముందు 40 దినాలు ఉపవాసం ఉండలేదు ఇస్లియే ఉస్నే అప్నే మృత్యు సే పెహలే తో 40 దిన్ కా ఉపవాస్ నహీ రఖా మరణానికి ముందు 40 దినాలు శ్రమలో పడలేదు మృత్యు సే పెహలే 40 దిన్ కోయి భీ దుఃఖ పరిశానియా కా సామ్నా ఉస్నే నహీ కియా అందువల్ల ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాలని కొంతమంది జరుపుకోవట్లేదు ऐसा सोचकर कुछ लोग क्यों हम ऐसे 40 दिन का उपवास करें करके नहीं करते हैं అయితే మరి ఎందుకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం क्यों हम ऐसा करते हैं అది ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ఏర్పాటు చేసి ఉంటారు क्यों इस नियम को बड़े लोगों ने पालन करने के लिए सोचा ఈ విషయం ఏమై ఉంటుంది అని చెప్పి నేను ఆలోచన చేశాను ऐसा विषय क्या है करके इसमें मैंने बहुत ज्यादा सोचा परिशुद्ध ग्रंथ में 40 दिन उपवास पवित्र ग्रंथ में 40 दिन के उपवास रखे हुए लोग बहुत सारे हैं निर्गम कांड में निर्गमन की पुस्तक 24 अध्याय में 24वें अध्याय में मोशे गारु 40 दिन उपवास मूसा ने 40 दिन उपवास रखा द्वितीयोपदेश ग्रंथ 9वें अध्याय 9वें वचन में व्यवस्था विवरण 9वां अध्याय 9वें वचन उपवास मन चुस्त 2 बार 40 40 दिन का उपवास मूसा ने किया वहां देखते हैं अलागे राजुल मोदटि ग्रंथंलो चूस्ते इसी तरह पहला राजा में देखे 19वें अध्याय 8वें वचन में उपवास मन चुस्ता एलिया ने भी 40 दिन उपवास रखा है అలాగే మత్తయి సువార్తలో ఇసి తర మత్తయి సుసమాచార్ 4వ అధ్యాయంలో మనం చూస్తే 4వ అధ్యాయమే మనం దేఖే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినములు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం యేషు మసీ నేబి 40 దిన ఉపవాస్ కియా కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 40 దినములు ఉపవాస పాటించే వారు ఉన్నారు బైబిల్ మే 40 దిన కా ఉపవాస్ కర్నే వాలే లోగ్ హై అయితే లేకిన్ ఈ లెంటెన్ డేస్ అని చెప్పుకుంటున్నాం ఈ యొక్క శ్రమ దినాలను ఇస్ కో హమ్ లెంట్ డేస్ కర్కె కహతే హై లేక శ్రమ దినాలు అని చెప్పుకుంటున్నాం యా సమస్యాం కా దిన్ కర్కె బోల్తే హై ఎందుకు ఇవి ఏర్పాటు చేసి ఉంటారు క్యూ ఇస్కా తయారీ యా ఇస్కా నియమ్ కర్నా హై పాలన హమే కర్కె బోల్ రహే హై అనే విషయం గుచ్చి ఆలోచన చేశాను ఇస్ విషయమే మేనే ధ్యాన్ దియా ప్రియలారు గమనించండి ప్రియో ధ్యాన్ దీజియే సహజంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడేవారు కూడా మండల కాలం మందు వాడాలని చెప్తారు ఆయుర్వేదిక్ కి దవాయి దేనే వాలే భీ బోల్తే హై కి సహీ సమయ మే ఇస్ దవాయి కా ఇస్తమాల్ కర్నా చాహియే అంటే 40 దినాలు మండలం అని పిలుస్తారు 40 దిన్ కో మండల్ కర్కే బోల్తే హై 40 దిన్ జరూర్ ఇస్కో ఇస్తమాల్ కరో కర్కే బోల్తే హై అలాగే 40 దినాలు ఈ ప్రత్యేకంగా శ్రమ దినాలను పాటించే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు ఇసి తరహ బడే లోగోనే లెంట్ డేస్ 40 దిన్ కా ఉపవాస్ కర్నా హై కర్కే ఉన్హోనే ఇస్కో ఐసే తయారు కియా కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మరణాని ముందు ఆయన 40 దినాలు శ్రమలు పడలేదు యేషు మసీని అప్నే మృత్యు సే పెహలే తో 40 దిన్ కోయి విపవాస్ నహీ కియా ఆయన శ్రమలో ఉన్నారని మనం ఏడవటం కాదు వో పరిశానియు మే హై ముష్కిల్ మే హై కర్కే హమే రోనా నహీ చాహియే మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రత్యేకంగా ఈ శ్రమల దినాలు ఏర్పాటు చేసి ఉంటారు క్యూ ఇస్ తరహ కే దినో కో ఖాస్ తౌర్ పే తయారు కర్కే రఖా హై ఈ విషయం గురించి ఆలోచన చేసినప్పుడు జబ్ ఇస్ విషయ మే మైనే సోచా ప్రభు నా హృదయలో ఉంచినటువంటి ఒక నిర్వచనం ప్రభు నే మేరే హృదయ మే ఏక్ వచన్ రఖా సజీవ క్రైస్తవ జీవిత అభివృద్ధికి సాధన కాలమే ఈ శ్రమల కాలం అని ప్రభు నా బయలుపరిచారు జీవిత క్రిస్టియన్ లోగోం కే జీవన్ కా సాధన కా కాల్ హీ యహ సమయ హై సజీవ క్రైస్తవ జీవిత అభివృద్ధికి సాధన కాలమే ఈ శ్రమల కాలం జీవిత క్రిస్టియన్ లోగోం కే లియే యే సమయ హై అప్ని సాధన కో అప్ని విశ్వాస్ కో బడానే కా అనుదిన కూడికలు ఆచారమైపోతూ ఉండగా
रोज रोज प्रेयर मीटिंग में आना एक परंपरा से हो गई है. आदिवार आराधन आचार संडे की आराधना में भी परंपरा के तौर में ही जाते हैं. पंडुगुलु आचार जरिगिपोतू उंडगा त्योहार भी परंपरा के तौर ही मना रहे हैं. इलागु विश्वास जीवित क्रैस्तव्यं चच्चिपोतू उंडगा इस तरह विश्वासियों के अंदर क्रिश्चियन का जीवन पूरी तरह मर रहा है. క్రైస్తవ్యాన్ని మేల్కొల్పడానికి క్రిస్టియన్ లోగోకు ఫిర్సే సజీవానికి కే లియే సజీవ క్రైస్తవ జీవితం జీవిత క్రిస్టియనోక జీవన్ అభివృద్ధి పొందడానికి ఉస్మే బడోత్రి హోనే కే లియే పరిశుద్ధాత్మ దేవుడు పెద్దల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారని నాకు అర్థమైంది. ముజే సమజ్ మే ఆ గయా కి పవిత్ర ఆత్మనే హమారే జో పూర్వజో థే ఉన్కే ద్వారా హి ఇస్ కార్యక్రమ్ కో కియా. అయితే విచారకరమైన విషయం ఏంటి అంటే లేకిన్ దుఃఖీ బాత్ క్యా హే చివరికి ఈనాడు సజీవ క్రైస్తవ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి దినాలు కూడా ఈ ఖాస్ తోర్ పర్ జో జీవిత క్రిస్టియన్ హే ఉన్కే విశ్వాస్ జీవన్ కే బడోత్రి కే లియే జో ఉపవాస్ కే కార్యక్రమ్ కియే గయే హే ఇస్మే భీ అనేక మంది ఆచారంగానే జరుపుకుంటా ఉన్నారు. బహుత్ సే లోగ్ యే ఉపవాస్ ఏక్ పరంపరా కే తోర్ మే హీ రఖ్ రహే హే. పేరు ఉపవాసం అని చెప్పుకుంటాం. నామ్ కే లియే తో ఉపవాస్ బోల్తే హే. ఉపవాసాలు ఉండరు ఔర్ ఉపవాస్ నహీ రఖ్తే. కొంతమంది ఉపవాసాలు ఉంటారు. కుచ్ లోగ్ ఉపవాస్ తో రఖ్తే హే. ప్రార్థన చేయరు. ప్రార్థనే నహీ కర్తే. కొంతమంది ప్రార్థన చేస్తారు. కుచ్ లోగ్ ప్రార్థన తో కర్తే హే. ఉపవాసాలు ఉండరు. ఉపవాస్ నహీ కర్తే. ప్రియుల గమనించండి. ప్రియో ధ్యాన్ దీజియే. ఉపవాసం లేని ప్రార్థనకైనా ఫలితం ఉంటుందేమో కానీ ఉంటుంది కానీ ఉపవాస్ కి ప్రార్థన కా కుచ్ నా కుచ్ ప్రతిఫల్ తో హోగా షాయద్. प्रार्थ लेने उपवासानिकि असलु फलितमे उंडदु. लेकिन बिना प्रार्थना का जो उपवास होता है उसका कोई भी प्रतिफल नहीं मिलेगा. मल्ली ज्ञापन चेस्तुन्ना. मैं फिर से कह रहा हूं. उपवास लेने प्रार्थनकैना फलितं उंटुंदेमो कानी उंटुंदि कानी बिना उपवास की प्रार्थना का तो प्रतिफल मिल जाएगा. उपवास लेने प्रार्थनकैना फलितं उंटुंदि. आप उपवास नहीं कर रहे लेकिन प्रार्थना कर रहे हो तो उसका प्रतिफल मिलेगा. प्रार्थन लेने उपवासानिकि असलु फलितमे उंडदु. लेकिन आप उपवास कर रहे हो और प्रार्थना नहीं करोगे तो उसका कोई भी प्रतिफल नहीं होगा. కాబట్టి ఉపవాసం కంటే కూడా ప్రార్థన అత్యంత ముఖ్యమైనది. ఉపవాస్ సే బడక ప్రార్థన బహుత్ ప్రముఖ్ హే. అసలు ఈ యొక్క ప్రత్యేకమైన దినాలు 40 దినాల ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం ఖాస్ తోర్ పర్ ఈ 40 దిన్ కి ప్రార్థన ఉపవాస్ కా ఉద్దేశ్య క్యా హే. ఇక్కడ ఏవేలు ప్రవక్త ద్వారా రాసిన ఈ వచనంలో మనం చదివాము. యోయేల్ కి పుస్తక దూసరే అధ్యాయం మే 12వ వచనం మే హమ్నే పడా హే. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అభీ భీ సునో ఉపవాస్ కే సాత్ రోతే పీట్తే అప్నే పూరే మన్ సే ఫిర్కర్ మేరే పాస్ ఆవ్. అనాడు దేవుని ప్రజలు ఉస్ సమయ పరమేశ్వర్ కే లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు పరమేశ్వర్ కి ఇచ్ఛా కే విరోధ్ మే వో జబ్ జీ రహే థే దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు పరమేశ్వర్ కి ఇచ్ఛా కా విరోధ్ జబ్ కర్ రహే థే ప్రవక్త ద్వారా దేవుడు ఇలా మాట్లాడాడు. నబీ కే ద్వారా పరమేశ్వర్ నే ఇస్ తరహ బాతే కీ. కాబట్టి ఉపవాస దినములను ఇస్లీ ఉపవాస్ के दिनों में ఏవేలు మొదటి అధ్యాయములో इसके बारे में ఏవేలు पहला अध्याय 14వ వచనములో 14 వచన మే వ్రత దినము అన్నాడు. ఉపవాస్ కా దిన్ కర్కే బోలా హే. ఉపవాస్ దినం ప్రతిష్ఠించుడి. ఉపవాస్ కా దిన్ ఠహరావ్. వ్రత దినం ఏర్పరచుడి. ఔర్ మహాసభ కా ప్రచార్ కరు. యెహోవాను బతిమాలుకుంటూ అంటాడు. ఔర్ కహతా హే యెహోవా కో దోహాయి దో. కాబట్టి ఉపవాస దినం అంటే ఉపవాసము అనగా వ్రతం. ఉపవాస్ మతలబ్ వ్రత్ హే. దీక్ష मतलब दीक्षा करना. गुरि निशाना. काबट्टी इसलिए ई उपवास प्रार्थना दिनमुलु इस उपवास की प्रार्थनाओं के दिनों में व्रत दिनालु इसको व्रत दिन कहते हैं. दीक्षा दिनालु दीक्षा करने का दिन है. गुरि दिनालु निशाना का दिन है. ఏం గురి కలిగి ఉన్నాం మనం. कौन सा निशाना है हमारा. అంటే ఈ ప్రత్యేక శ్రమల దినాల కార్యక్రమంలో మనకు ఒక గోల్ కలిగి ఉండాలి. గురి కలిగి ఉండాలి. खास तौर पर इस उपवास के दिनों में हमारा एक लक्ष्य होना चाहिए. एक निशान होना चाहिए. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియులారా మీరు గురి కలిగి ఉన్నారా. 40 దినకి ఉపవాస్ కి ప్రార్థనలో మే జో లోగ్ షామిల్ హో రహే హే కి ఆప్కే అందర్ కోయి నా కోయి లక్ష్య హే. ఇది ఒక వ్రతంగా మీరు భావిస్తున్నారా. యే ఏక్ వ్రత్ హే కర్కే ఆప్ సమజ్ రహే హే. మీరు దీక్షగా ఉన్నారా. ఆప్ దీక్షా సే రహ రహే హే. ఆలోచన చేయండి. సోచియే. కాబట్టి ఇస్లియే గురి దినాలివి. ये लक्ष्य का दिन है. ये विटी गुरी क्या है हमारा लक्ष्य. ई श्रमल दिनालु ये लेंट डेज యేసు ప్రభువారికి కాదు. ఈ శ్రమల దినాలు ఈ లెంట్ డేస్ యేసు మసీహ్ కే లియే నహీ. ఆయన ఎప్పుడో 2021 సంవత్సరం నాడే 2021 సాల్ పెహలే హి శ్రమలు పడ్డాడు మరణించాడు. దుఃఖ ఉఠాయా పరిశానియా ఉఠాయా ఔర్ మృత్యు హో గయి. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మృత్యు కో జీత్ కర్ వో జీవి ఉఠా.
ఇప్పుడు తండ్రి కృపాసున ఆసీనుడై ఉన్నాడు ఆర్ అభి పితా కే దాహిని ఆర్ విరాజమాన్ హై మరి ఇప్పుడు ఎందుకు ఈ సమల దినాలు తో అభి క్యూ హై యే లెంట్ డేస్ ఈ సమల ఎవరికి యే లెంట్ డేస్ కిస్ కే లియే హై మనకే ప్రియుల హమారే లియే మనకే హమారే లియే ఏమిటి అంటే ఈ క్యూ హై సజీవ క్రైస్తవ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి జీవిత క్రిస్టియన్ లో అప్నే జీవన్ కో అచ్చే సే ప్రభు మే బడోత్రి కర్ సకే క్రీస్తు స్వరూపులనికి మనం మలచబడడానికి మసీహ్ కే స్వరూప్ మే హమ్ సబ్ బన్ జాయే యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న మన జీవితాలలో ఉన్న లోట్లన్నీ సరి చేసుకుని యేసు మసీహ్ కో హమ్నే స్వీకార్ కియా తో హమారే జీవన్ కి హర్ కమీ కో నికాల్ కర్ పొరపాట్లను సరి చేసుకుని హర్ గల్తియో కో సుధార్ కర్ పాపములన్నీ పరీక్షించి తీసివేసుకుని అప్నే పాప్ కో పరఖ్ కర్ నికాల్ కర్ దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చేటువంటి శక్తిని సంపాదించుకునేందుకు ప్రభుకి ఇచ్చా కో పూర్ణ రీతి సే కర్నే కి శక్తి పానే కే లియే అధిక సమయం ప్రార్థనలో గడపడానికి ఏర్పాటు చేయబడినటువంటి దినాలు అధిక సమయ ప్రార్థన మే బితానే కే లియే యే దిన్ తయారు కియే గయే హై అలాగే జరుగుతున్నారా మీరు కైసే హి ఆప్ కర్ రహే హై అలాగే ఫాలో అవుతున్నారా మీరు కైసీ తరహ ఇస్కా అనుకరణ కర్ రహే హై ఆలోచన చేయండి సోచియే కాబట్టి గురి కలిగి ఉండండి లక్ష్య ఏక్ రఖియే మనల్ని మనం పరిశీలించుకోవాలి అప్నే ఆప్కు పరఖనా హై హమే అదే ప్రభు వల్ల కార్యక్రమాలు కూడా మనం గుర్తు చేసుకుంటాం ప్రభు భోజ్ మే భీ హమ్ యాద్ కర్తే హై ప్రతివాడు తన్ను తాను పరీక్షించి చూసుకోవాలెను హర్ ఏక్ అప్నే ఆప్కు పరఖే దేఖే అలాగు చేసి ఐసే కర్కే ఈ బలలో పాల్పును పొందాలి అంట హమే ప్రభు భోజ్ మే షామిల్ హోనా చాహియే ప్రతి ఒక్కరూ కూడా హర్ ఏక్ కో ఈ 40 దినములలో ఇస్ 40 దిన్ మే మనల్ని మనం పరిశీలించుకుంటూ అప్నే ఆప్కు పరఖతే హువే మనలో ఉన్నటువంటి పొరపాట్లు లేక లోపాలు దోషం ఏమిటో గమనించుకుంటూ హమారే అందరికి కమీ గల్తియా క్యా హై ధ్యాన్ దేతే హువే దాని మీద జయం సంపాదించుకోవటానికి ఉస్ పర్ జీత్ పానే కే లియే ప్రార్థనలో గడిపేటువంటి దినాలు ప్రార్థన మే సమయ బితానే కే దిన్ హై ఒక సంవత్సరం లెంటెన్ డేస్ కార్యక్రమం పూర్తవుతుంది అంటే ఏక్ సాల్ మే లెంటెన్ డేస్ కా కార్యక్రమం పూరా హో రహా హై తో అవి ముగిసిన తర్వాత డేస్ ఖతం హోనే కే బాద్ మన ఆత్మీయ జీవిత అభివృద్ధిని గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉండాలి హమే అప్నే ఆత్మిక్ జీవన్ కి బడోత్రి కే విషయమే గవాయి దేనే వాలే బన్నా చాహియే అంతకు ముందు ఏ లోపం కలిగి ఉన్నాం ఉస్సే పెహలే హమారే జీవన్ మే క్యా కమీ థీ ఆ దాన్ని జయుడు అవ్వాలి ఔర్ ఉస్ పర్ హమే జీత్ మిల్ జానా చాహియే ఈ 40 దినాలు దీక్ష దినాలు అని చెప్పుకుంటున్నాం ఈ 40 దిన్ దీక్ష కే దిన్ హై కర్కే హమ్ కహ రహే హై కాబట్టి పని పాటల్లో ఉన్న అప్నే కామ్ కాజ్ మే రహో ప్రయాణాల్లో ఉన్న సఫర్ మే రహో ఎక్కడున్నా కహీ పే భీ రహో ఏ సమయంలోనైనా కిసీ భీ సమయ మే హో ఏ సందర్భంలోనైనా సభీ సందర్భ క్యూ నా హో దేవుని సన్నిధిలో ఉన్నామన్న వాస్తవాన్ని మనం గమనించాలి ప్రభు కే సమ్ముఖ్ హై ఇస్ సచ్చాయి కో హమే యాద్ రఖనా హై అటు అనుభవాన్ని సంపాదించుకోవాలి ఐసే అనుభవ కో హమే పానా హై కాబట్టి గత కాలంలో ఒకవేళ సరసోక్తులు అలవాటు ఉన్నవేమో నీకు శాయద్ పెహలే ఆప్కే జీవన్ మే హసీ మజాక్ వాలి బాతే హోతీ హోంగీ లేక ప్రభు నమ్ముకున్న భూతులనే గుణం ఉందేమో శాయద్ ప్రభు కో మాన్నే పర్ భీ గాలి దేనే వాలా స్వభావ్ హోగా పోకిలు మాట్లాడే గుణం ఉందేమో శాయద్ గలత్ గలత్ బాతే బోల్నే వాలా స్వభావ్ హోగా కొండలు చెప్పే గుణం ఉందేమో చుగ్లీ బతానే వాలా స్వభావ్ హోగా జగడమాడే గుణం ఉందేమో జగడా కర్నే వాలా గుణ హోగా వాటన్నిటి ఏముందో పరిశీలించుకోవాలి క్యా క్యా హై అప్నే ఆప్ కో పరఖనా చాహియే ఏ లోపం ఉందో దాన్ని లేకుండా చేసుకోవటానికి ప్రభు సన్నిధిలో క్యా క్యా కమీ హై వో కమీ మేరే అందర్ నహీ రహని హై కర్కే ప్రభు కే సమ్ము ప్రభు సహాయం కోసం బ్రతిమలాడుకోవాలి ప్రభు కి మదత్ కే లియే హమే వింతి కర్నా చాహియే ఆలోచన చేయండి సోచియే ఇంకా ప్రభు కొరకు మనం చేయవలసిన కార్యాలు ఓ ప్రభు కే లియే హమే క్యా క్యా కార్య కర్నే హై పరిచయం చేసే గుణం ఉందా క్యా సేవా టహల్ కర్నే వాలా గుణ హై సేవలో దైవజనుడికి సహకరించేటువంటి మనసుందా సేవా మే ప్రభు కే దాస్ కే సాత్ రహకర్ మదత్ కర్నే వాలా గుణ హై ఇంకా దైవికమైనటువంటి లక్షణాలు ఆ తగ్గింపు జీవితం లేక దీనత్వం ఉన్నాయా ఆర్ ప్రభు జైసే లక్షణ అప్నే ఆప్ కో దీన్ కర్నే వాలా లక్షణ హై క్యా ఇంద్రియ నిగ్రహ శక్తి ఉందా ఇంద్రియ అప్నే ఇంద్రియో పర్ కంట్రోల్ కర్నే వాలి శక్తి హై క్యా ప్రతి విషయాన్ని పరిశీలించుకోవాలి హర్ ఏక్ విషయ కో పరఖనా చాహియే అలా కాకుండా గనక అగర్ ఐసే నా కర్తే హువే ఒక పూట ఉపవాస ఉన్నట్టుగా ఉంటా సిర్ఫ్ ఏక్ సమయ ఉపవాస కరేంగే కర్కే ఉపవాస కర్తే హువే జీవితంలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవడానికి ప్రయాస పడకపోతే హమారే జీవన్ మే క్యా క్యా కమీయే హై ఉస్కో సుధార్నే కి కోషిష్ భీ హమ్ నహీ కరేంగే తో ఈ ఉపవాస ప్రార్థన వలన ఉపయోగమే లేదు ఇస్ ఉపవాస కి ప్రార్థన సే కోయి భీ ఫైదా నహీ పౌలు గారు అంటాడు పౌలుస్ కేతా హై అపోస్తల కార్యములో ప్రేరితం కే కామ్ 24 వచనం 16 వచనం అంటాడు 24వ అధ్యాయ 16 వచనం మే కేతా హై మనుషుల ఎదుటను దేవుని ఎదుటను పరమేశ్వర్ కే సామ్నే ఔర్ ఇన్సానో కే సామ్నే నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు మేరా మన్ ఔర్ మేరా వివేక్ హమేషా నిర్దోష్ రహే
अभ्यासम చేసుకొనుచున్నాను అంటాడు मैं इसका यत्न कर रहा हूँ अभ्यास कर रहा हूँ करके कहता है अभ्यासम అంటే साधना अभ्यास मतलब साधना हमारे साधना करनी चाहिए కాబట్టి साधन చేయాలి हमें प्रैक्टिस ऐसे करना है పరిశుద్ధతను साधन చేయాలి पवित्रता का भी हमें प्रैक्टिस करना चाहिए కాబట్టి మన జీవితంలో इसलिए हमारे जीवन में ప్రతి లోపాన్ని సవరించుకొని हर एक कमी को निकाल कर దేవుని పక్షంగా చేయవలసిన కార్యములు చేయుటలో प्रभु के पक्ष में रहकर जो जो कार्य हमें करने चाहिए దేవుని చిత్తమును నెరవేర్చుటలో प्रभु की इच्छा को पूरी करने में మనం సాధన చేయాలి हमें प्रयास करते रहना चाहिए అలవర్చుకోవాలి आदत बना लेनी चाहिए పాపం మీద జయం కోసం పాప పర్ జీత్ పాని కే లియే ఏ పాపము నిన్ను పట్టి పీడిస్తుందో జో పాప్ ఆప్కు పకడ్ కర్ పరిషాన్ కర్ రహా హై ఆ పాపము మీద జయం సంపాదించుకోవడం కోసం ఉస్ పాప్ పర్ జీత్ పాని కే లియే దేవుని సన్నిధిలో కన్నీరు గాచి ప్రార్థన చేయాలి ప్రభు కే సమ్ముఖ ఆసు బహా బహా కే ప్రార్థన కర్నా హై పౌలు గారు అంటాడు పౌలుస్ కేతా హై అనేకులు బోధించిన మీదట నేను बहुत लोगों को उपदेश देता हूँ मैं भ्रष्ट नहीं पोदने बुनने कहीं मैं भ्रष्ट ना हो जाऊं ना शरीर में नलगोट को इधर लो बच कुटना ना अंतर अपने शरीर को मैं ही तोड़ रहा हूँ और उसे अपने कंट्रोल में कर रहा हूँ करके बोलता है काबटे शरीर राने नलगोट को आउट हूँ अपने शरीर को तोड़ना వాక్యము ద్వారా వచన కే ద్వారా ప్రార్థన ద్వారా ప్రార్థన కే ద్వారా నలగొట్టుకోవాలి శరీరం తోడ్నా చాయి అప్నే శరీర్ కో మన జీవితం ద్వారా ప్రభుకు మహిమ రావాలి హమారే జీవన్ కే ద్వారా సిర్ఫ్ పరమేశ్వర్ కో హీ మహిమ మిల్ని చాయి కనుక ప్రియులారా ఆలోచన చేయండి ఇస్లే ప్రియో ఆప్ సోచియే ఈ దీక్షా దినాల్లో ఇస్ దీక్షా కే దినో మే ఈ వ్రత దినాల్లో ఇస్ వ్రత కే దినో మే ఈ గురి దినాల్లో ఇస్ అప్నే లక్ష్య కే దినో మే మనము హమ్ सजीव क्रैस्तव जीविता अभिवृद्धि अपने जीवित क्रिश्चियन के जीवन को बढ़ाते रहना चाहिए అలాంటి ప్రయాస మనకు లేకపోతే ఇస్ తరహ కా ప్రయాసి అగర్ హమ్ నహీ కరెంగే తో అలాంటి అనుభవాన్ని మనం సంపాదించుకోకపోయినట్లయితే అగర్ ఇస్ తరహ కే అనుభవ కో హమ్ పాయెంగే హీ నహీ తో ఈ 40 దినాల శ్రమల దినాల కార్యక్రమం కూడా ఆచారమే అవుతుంది ఈ 40 దిన్ జో లెంట్ డేస్ హై ఏక్ పరంపరా కీ తరహ హీ హో జాయేగా కాబట్టి మనం చేసి మనం అనుసరించే కార్యక్రమాలు కేవలం ఆచారంగా మాత్రమే మిగిలుండకూడదు ఈ జో కార్యక్రమం హమ్ కర్తే హై ఇస్కా పాలన కర్తే హై ఏ పరంపరా కే తోర్ పే నహీ హోనీ చాహియే ఆత్మీయ అవగాహన కలిగి ఆత్మిక హోష్ మే రహతే హువే వాటిలో మనం జయం సంపాదించుకోవాలి ఇన్ సబ్ చీజోన్ పర్ హమే జయ పానా చాహియే ఆలోచన చేయండి ప్రియులారా ఏక్ బార్ సోచియే అందువలన ఇస్లియే ఈ వ్రత దినాల్లో ఈ దీక్ష దినాల్లో ఇస్ దీక్షా ఆర్ వ్రత కే దినో మే ఎక్కువగా ప్రార్థనలో గడపాలి జాదా సే జాదా సమయ ప్రార్థన మే బితానా చాహియే మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మే ఆప్కో ఏక్ బాత్ యాద్ దిలాతా హూ నే రక్షణ పొందిన అంటే నే ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో జబ్ మేనే ప్రభు పర్ విశ్వాస్ కియా థా ఉన్ నయే దినో మే ఇంకా నేను బాప్తిస్మ తీసుకోలేదు మేనే బాప్తిస్మా తబ్ తక్ నహీ లియా థా దేవుడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత పరమేశ్వర్ హై ఇస్ బాత్ కో జాన్నే కే బాద్ నేను ప్రభుసన నా పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుని నా రక్షకుగా అంగీకరించిన తర్వాత ప్రభు కే సమూహ అప్నే పాపం కో మాన్ కర్ ఛోడ్ కర్ ప్రభు హి మేరా ఉద్ధార్ కర్తా హై స్వీకార్ కర్నే కే బాద్ అన్ని నాలోంచి పోయాయి సబ్ కుచ్ మేరే అందర్ సే చలే గయే కాని ఒకే ఒకటి నాలోంచి పోట్లా ఏక్ హి చీజ్ మేరే అందర్ సే నహీ జాతీ థీ దర్శన నేను ఎంతో వేదన పడుతున్నా ఉస్ విషయ మే బహుత్ హి టూట్ జాతా థా ఆ సమయ రాగానే అలా బలహీన పడుతున్నా ఓ సమయ ఆతే హి మే పూరి తరహ కమ్జోర్ హో జాతా థా మరలా ఇంటికి వచ్చి నా తల నిట్టర్ కేసి బాదుకుంటున్నా ఫిర్ ఘర ఆకర్ మే అప్నే సర్ లేకర్ దీవార్ పే మార్తా థా ఆ తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని తెలుసు కదా పతా హై గల్తీ కర్నే పర్ పరమేశ్వర్ దండ్ దేగా ఎందుకు అలా చేస్తున్నాను మే ఫిర్ భీ క్యూ ఐసే కర్ రహా హూ మరలా ఇలా ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తేనే ఏదో కొట్టు పెట్టుకునే వాడిని మే కోయి నా కోయి శపత్ ఖా లేతా అగర్ మే ఐసీ గల్తీ కరుంగా తో ఐసా కరుంగా ఎందుకంటే నాకు అప్పుడు చెప్పేవారు లేరు క్యూంకి ఉస్ సమయ ముజే కోయి బతానే వాలా నహీ థా నా సరైనటువంటి ఆత్మీయ జ్ఞానం లేదు ఆర్ మేరే పాస్ సహీ ఆత్మిక్ జ్ఞాన్ భీ నహీ థా ఐతే ఆశ ఉంది నాకు లేకిన్ మేరే అందర్ ఆశ థీ నేను ప్రభుకి ఇష్టంగా జీవించాలి ప్రభు కే ఇచ్ఛా కే అనుసార్ ముజే జీనా హై ఏ చిన్న లోపం నాలో ఉండకూడదని आयास ना कुंडी एक छोटी सी भी कमी मेरे अंदर नहीं होनी चाहिए करके आशा रहती थी नालो ना लोपल ने पोयने मेरे अंदर की सारी कमियां चली गई कानी वके वकटे उडन वली पोटला लेकिन एक कमी मेरे को छोड़ के नहीं जाती थी मैं चाला वेदना पड़ता हूं ना इदी बहुत बहुत पोटले बाद पड़ता बहुत ही चिंता करता था ये मेरे अंदर से कैसे जाएगा क्यों नहीं जा रहा ना आशक्ति चूचिन प्रभु प्रभु ने मेरी आशा को देखा मा नानगार चेत ओक पुस्तक इंपिंचारु मेरे पिता के द्वारा मेरे को एक पुस्तक दिलवाई మా నాన్న ఒక పుస్తకం ఇచ్చాడు మీరు పితాజీ నే ముజే ఏక్ పుస్తక్ ది అబ్బా నేను వయసులో ఉన్నప్పుడు తెప్పించుకున్న పుస్తకాలు ఇవి చదువుకొని ఇచ్చాడు జబ్ మే జవానీ మే థా మేనే ఈ పుస్తక్ అప్నే లియే మంగాయీ థీ తుమ్ ఇస్ పుస్తక్ కో పడో కర్కే మేరే పితాజీ నే పుస్తక్ ది జిఆర్ లాన్ గారు రాసిన పుస్తకాలు అవి జిఆర్ లాన్ జీ నే ఈ పుస్తక్ లిఖీ హై
मार मनसु मन फिराव पश्चातापम पश्चाताप साधु सुंदर सिंह साधु सुंदर सिंह मार्गदर्शी मार्गदर्शी पुस्तक नौ पुस्तक ऐसे पांच छह पुस्तकें थी अवी कुट ये सारी पुस्तकें सिल के एक किताब बनाई गई आ पुस्तक इन पुस्तकों को लिया मैंने अला तेरवगाने खोलते ही ఒక వచనం నాకు కంటపడింది ఏక వచన్ ముజే ఉస్మే దిఖాయి దియా యిర్మియా గ్రంథములో యిర్మియా కి పుస్తక్ మే 13 యిర్మియా 13 23 ఆ యిర్మియా గ్రంథం 13 అధ్యాయం 23 వచనములో యిర్మియా 13 23 మే కూషు దేశస్తు తన చర్మం మార్చుకొనగలడా హిష్బి అపనా చమడా బదల్ సక్తా హై క్యా చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా క్యా చీతా అపనే ధబ్బే బదల్ సక్తా హై వాటికి చేతనైతే యది వో ఐసే కర్ సకే తో కీడు చేయుటకు అలవాటు పడి మీకు మేలు చేయవలపడును అని ఉంది తో తుమ్ భీ జో బురాయి కర్నా సీఖ్ గయే హో భలాయి కర్ సకోగే ఆ పుస్తకంలో దాన్ని వివరించారు ఇస్ విషయ కో పూరే పుస్తక్ మే వర్ణన్ కియా గయా థా కూషు దేశస్తు పొట్టిగా నల్లగా ఉంటాడు జో హిష్బి హష్బి లోగ్ హోతే హై వో నాటే ఔర్ కాలే హోతే హై చిరుతపులు తన ఒడిలో మచ్చలు ఉంటాయి ఔర్ చీతే కే శరీర్ మే ధబ్బే హీ ధబ్బే హోతే హై చిరుతపులు తన మచ్చలు తీసేసుకోలేదు చీతా అప్నే శరీర్ కే ధబ్బే నీ హటా సక్తా పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి పొడుగా ఎర్రగా కాలేదు జో గిట్టా హై ఔర్ జో కాలా హై వో లంబా ఔర్ గోరా నహీ హో సక్తా కాబట్టి చిరుతపులు తన మచ్చలు తీసేసుకోలేదు చీతా ధబ్బే నీ హటా సక్తా అప్నే కూషు దేశస్తు తన చర్మాన్ని మార్చుకోలేదు ఆర్ హష్బి అప్నే చమడే నీ బదల్ సక్తా కాబట్టి పాపాన్ని కలబడబడిన నేను ఆ దాన్ని మానుకోవడం వల్ల కాదు మే పాపీ హూ ఆర్ పాపీ పాప్ కా ఆది మే హో గయా హూ తో మే అప్నే ఆప్కో నీ బదల్ సక్తా అర్థమైంది ముజే సమజ్ మే ఆ గయా మరి ఎలాగు తో మే క్యా కరు అక్కడే ఇచ్చాడు ఆర్ నీచే ఉస్కే విషయ మే లిఖా హై అడుగుడి మీ కియబడును అని తుమ్ మాంగో తో తుమే దియా జాయేగా ఆ వచనం చూడగానే నాకు ఆ ప్రాణం తెప్పరిల్లింది జబ్ మేనే ఉస్ వచన్ కో దేఖా తో మేరా మన్ పూరా హల్కా హో గయా నాకు ఆశ కలిగింది మేరే అందర్ ఆశ ఆ గయి మా ఊర్లో మేరే గావ్ మే ఆ మందిరంలోకి వెళ్ళి 3 దినాల పాటు ఉపవాసం ఉన్నాను అప్పుడే గావ్ మే చర్చ్ మే గయా ఆర్ 3 దిన్ మేనే ఉపవాస్ కరా 3 దినాల ఉపవాస్ 3 దిన్ ఉపవాస్ ఇంటికి రాలేదు ఘర్ నహీ ఆయా మే ఆ 3 దినాలు ఒకే ఒక విషయమై ప్రభుని బ్రతిమలు అడుగుతున్నాను తీనో దినో మేనే ఏక విషయ కే లియే పరమేశ్వర్ సే వింతికి ప్రభు నేను వెండి బంగారాలు అడుగుట నీ దగ్గర రాలా ప్రభు మే సోనా చాందీ మాంగనే కే లియే ఆప్కే పాస్ నహీ ఆయా హూ ఈ లోక సంబంధమైన ఏ ఉన్నత స్థితి అడుగుట నేను నీ దగ్గర రాలా సంసార కే విషయ మే కుచ్ ఊంచే చీజో కో పానే కే లియే మే ఆప్కే పాస్ నహీ ఆయా హూ యా పాపీ నే నన్ను కరుణించావు మే పాపీ హూ ఆప్నే ముజ్ పర్ దయా కియా నీ మార్గలోకి నడిపించుకున్నావు అప్నే మార్గ్ మే హమే చలాయా కా నాలో ఈ లోకం ఉందయ్యా లేకిన్ మేరే అందర్ యే కమీ హై ప్రభు ఈ ఒక్క లోపాన్ని తీసేయ్ सिर्फ इस एक कमी को निकाल दो నన్ను నీకు ఇష్టమైన బిడ్డగా చేసుకో मुझे अपने इच्छुक पुत्र बनाओ ఈ ఒక్క విషయాన్ని గుర్చి 3 దినాలు ప్రభు దగ్గర కన్నీరు మునీరుగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను सिर्फ एक विषय के लिए मैंने प्रभु के सम्मुख आंसू बहा बहा के प्रार्थना किया 3 దినాలు ఉపవాసం అయిపోయా తెల్లవారు జామున 3 దిన్ का उपवास हो गया और चौथे दिन सुबह నాపి తండ్రి జాన్ శాస్త్రి గారు मेरा आत्मिक पिता है जॉन शास्त्री जी నా కలలో ఆయన నేను మందిరంలో కూర్చున్నాం నేను స్వప్న దేఖా వో ఆర్ మే చర్చ్ మే బైఠే హువే హై నేను ఐగర్ తో చెప్తున్నా అయ్యా మే ఉన్సే కే రహా హూ పాస్టర్ జీ నా రక్షణ కోసం మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు మీరు ఉద్ధార్ కే లియే ఆప్ బహుత్ ప్రార్థనా కర్ రహే హై నన్ను మాలో స్పందన హెచ్చరించారు మేకో ఆప్నే హీ సావధాన్ కియా కి మన్ ఫిరావ్ నేను పట్టించుకోలేదు అయ్యా మేనే ఉస్ పర్ ధ్యాన్ నహీ దియా ఇప్పుడైతే నేను ప్రభు నమ్ముకున్నాను అయ్యా అని చెప్తున్నాను అబ్ తో మేనే ప్రభు పర్ విశ్వాస్ కర్ లియా హై కర్కే మే ఉన్సే కే రహా హూ దవిజను నా తల మీద చేయేసి నిమ్ముతు ఓ ప్రభు కా దాస్ మేరే సర్ పే హాత్ రఖతే హువే కహ రహే హై మంచిది బిడ్డా నువ్వు త్వరగా బాప్తిస్మా తీసుకో అని చెప్తున్నాడు అచ్చి బాత్ హై బేటా తుమ్ జల్దీ బాప్తిస్మా లే లో తీసుకుందాం అనుకుంటున్నా ఐగర్ అన్న మేనే కహా మే తో ఖుద్ బాప్తిస్మా లేనా హీ చాతా హూ అనుకోవటం కాదు తీసుకుందాం చెప్పి ప్రామిస్ చేయి అన్న ముందు బయటికి వచ్చా లేనా చాతా హూ నహీ లే లో ముస్సే ప్రామిస్ కరో కర్కే బోల్ రహే థే తీసుకుంటా చెప్పి ప్రామిస్ చేశాను వేలు మీద చేయబెట్టి మేరే ఉన్కే హాత్ మే హాత్ రఖకే ప్రామిస్ కియా కి మే జరూర్ బాప్తిస్మా లూంగా నా మెలకు వచ్చింది ఇత్రే మే మే జాగ్ గయా ఆ రోజే మరి ఆర్గనైజర్ వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఔర్ ఉసి దిన్ అచానక్ ముజే దూసరే గాంవ్ జానా పడా అక్కడ వెళ్ళి దైవజనులతో నేను చెప్పాను వహాన్ జాకర్ మేనే ప్రభు కే దాస్ సే కహా యా నేను ప్రభు నమ్ముకున్నాను నాలో ఒక లోపం ఉంది లోపం పోకపోతే ఇలా ఉపవాసం ప్రార్థన చేసుకున్నాను ప్రభు కో పర్ మేనే విశ్వాస్ కియా హై మేరే అందర్ ఏక్ కమీ థీ వో కమీ మేరే అందర్ సే నహీ జా రహీ థీ తో మేనే ఇస్ తరహ ఉపవాస కే ప్రార్థనా కియా ఈ తెల్లవారు జామున ఇలా కల వచ్చిందని చెప్పాను ఔర్ ఆజ్ హీ సుబహ సుబహ ముజే యే స్వప్న ఆయా హై కర్కే మేనే ఉన్సే కహా ఆయన పేరు జనార్దన గారు ఉన్కా నామ్ హై జనార్దన రావ్ ఆయన అన్నాడు ఉన్నోనే కహా ఇది కలే కాదయ్యా స్వప్న హీ నహీ ప్రభు నీకు జరిగే విషయం తెలియజేశారు ప్రభు నే ఆప్కే సాత్ హోనే వారి బాతోం కో బతాయా నీకు ఈ కలొచ్చిన సంగతి నువ్వు చెప్పేదా నాకు తెలియదు ఆప్కో యే స్వప్న ఆయా కర్కే ఆప్నే జబ్ తక్ ముస్సే నహీ బాంటా ముజే పతా హీ నహీ థా
मैं खुद यहाँ पे लोगों को बपतिस्मा देने के लिए जॉन शास्त्री जो पास्टर जी है उनको बोला है आप ही आओ और आपको ये बात मैंने बताया भी नहीं अभी बता रहा हूँ काबट्टी नी पट्ल देवुनि कार्यम इला जरुगुतुंदि आपके प्रति परमेश्वर का कार्य है जो ऐसे हो रहा है काबट्टी इंका मंचिगा प्रार्थना चेसुकुनि बपतिस्मा तीसुकोमनि चेप्पारु और अच्छे से प्रार्थना करो और बपतिस्मा ले लो करके उन्होंने कहा ఆ తర్వాత ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని బాప్తిస్మ తీసుకురానికి వెళ్ళారు उसके बाद मैंने और उपवास करके प्रार्थना किया और बपतिस्मा ले लिया అది మొదలుకొని तब से लेकर ఏ పాపం నన్ను ఏదించిందో जो पाप मुझे परेशान कर रहा था అది నాకు దూరం అయిపోయింది वो पाप मुझसे दूर हो गया దేవు స్తోత్రం హల్లెలూయా प्रभु की स्तुति हो हालेलुया 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 అవును ప్రియులారా सच में प्रियो కన్నీటి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ఆశ్రం కి ప్రార్థన మే బహుత్ బడీ శక్తి హై మన ఆశక్తిని ప్రభు చూస్తాడు హమారి ఆశ కో ప్రభు దేఖతా హై కన్నీర్తో మనం చేసే ప్రార్థనను ప్రభు ఆలకిస్తాడు ఆశు బాబా కి జో ప్రార్థన కర్తే హై పరమేశ్వర్ ఉస్ ప్రార్థన కో సుంతా హై మన కన్నీటిని అలక్ష్యం చేసే దేవుడు కాదు హమారే ఆశువం మే లాపర్వాహి కర్నే వాలా పరమేశ్వర్ నహీ ప్రియ సోదరి సోదరుడా ప్రియ భాయ్యో బహనో ఈ లెంటెన్ డేస్ ఇస్ లెంటెన్ డేస్ మే లేక ఈ శ్రమల దినాలు ఇస్ లెంటెన్ డేస్ మే నువ్వు ఎలా అనుసరిస్తున్నావు इस लेंट डेज का किस तरह पालन कर रहे हो निवेला पाटिस्तुनाव किस तरह पालन कर रहे हो ओक आचारंगाने जरुपुकुंटुन्नावा कैसे एक परंपरा की तरह पालन कर रहे हो लेदा ई समल दिनाल मूसे लोपला नेनु आध्यात्मिकंगा बलपडाली అని ఒక ఆశతో తపనతో ఆరాటంతో గురి కలిగి ఈ దినాలు నువ్వు అనుసరిస్తున్నావా పాటిస్తున్నావా yes in lent days khatam hone tak mere andar jo swabhav hai puri tarah badal jana chahiye mera jeevan badal jana chahiye karke aap soch rahe ho enni samvatsaral nundi ee yokka samala dinalu paatistha unnav kai kai saalo se lent days ka palan kar rahe ho enni samvatsaral nundi ee lenten days nu anusaristha unnav kai saalo se lent days ka anukaran kar rahe ho ప్రతి సంవత్సరం ఏదైనా ఒక మెట్టు ఆధ్యాత్మిక ఎదుగుతున్నావా హై హర్ సాల్ ఆత్మిక రూప్ సే క్యా ఏక్ సీడీ ఉపర్ చడ్ రహే హో క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదని వాక్యం సెలవిస్తా ఉంది ప్రభు మే హమ్ జో భీ ప్రయాస్ కర్తే హై వో వ్యర్థ నహీ హోతా హై కర్కే వచన కహతా హై అయితే వ్యర్థం కాకుండా ఉండే విధంగా ప్రయాస పడుతున్నావా వ్యర్థ నహీ హోనా చాహియే కర్కే ఆప్ ప్రయాస కర్ రహే హో క్యా ఈ లెంటెన్ డేస్ లో నీ ప్రయాస్ ఏమిటి ఇస్ లెంటెన్ డేస్ మే ఆప్కా ప్రయాస్ క్యా హై ఆచారంగా ఆ పాటించడమేనా ప్రయాస్ ఏమనుందా పరంపరా కే రూప్ సే పాలన కర్ రహే హో యా ఇస్మే కోయి ప్రయాస్ భీ హై ఈ లెంటెన్ డేస్ పాటించే ప్రియ సోదరి సోదరులారా ఇస్ లెంటెన్ డేస్ కా పాలన కర్నే వాలే భాయ్యో బహనో ఉపవాసం ఉండకపోతే ఉపవాసం ఉండండి ఉపవాస నహీ రఖ్ రహే హో తో ఉపవాస రఖో ఒక పూట ఉంటావో రెండు పూట ఉంటావో ఏక్ సమయ రఖోగే దో సమయ రఖోగే అయితే ఉపవాసం ఉండేటువంటి మీరు ఎక్కువగా ప్రార్థనలో గడపండి ఉపవాస రఖనే వాలే ఆప్ లోగ్ జ్యాదా సే జ్యాదా ప్రార్థనా మే సమయ బితావ్ ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్నాను అన్న మాట మర్చిపోబాకండి కహీ పే భీ హూ మే ప్రభు కే సముఖ్ హూ కర్కే ఇస్ బాత్ కో మత్ భూలో అలా ఉండగలిగితేనే ऐसे रहोगे तभी ఈ ప్రత్యేక దినాలను పాటించండి ఇస్ ఖాస్ దిన్ కా పాలన్ కీజియే అలా కాకపోతే ఇది కూడా ఆచారమే అగర్ ఐసే నహీ రహోగే తో యే భీ ఏక్ పరంపరా హీ హోగి కేవలం ఆచారం కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు జరుపుకుంటే ఆత్మీయంగా ఏ మాత్రం బలపడలేదు సిర్ఫ్ పరంపరా కో పూరా కర్నే కే లియే ఇస్ ఉపవాస్ కో ఆప్ కరోగే తో ఇస్సే కోయి లాభ్ నహీ ఆత్మీయ ప్రయోజనాలు పొందుకోలేరు ఆత్మిక్ ఫైదే ఆప్కో నహీ మిలేంగే దినదిన లైవ్ లో మీరు దేవుని ద్వారా వాక్యం వింటున్నారు హర్ దిన్ లైవ్ మే ప్రభు కే దాస్ కే ద్వారా వచన సున్ రహే హో ఆ వాక్యంలో పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు ఉస్ వచన్ మే పవిత్రాత్మ క్యా బాతే కర్ రహా హై ఏ విషయమే హెచ్చరిక చేస్తున్నాడు కిస్ విషయమే సావధాన్ కర్ రహా హై ఏ విషయం నేర్పిస్తున్నాడు కౌన్ సీ బాతే సిఖా రహా హై ఏ విషయం కోసం ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు కిస్ విషయ కే లియే ప్రభు ఆప్కో ప్రేరణ దే రహా హై గమనించుకోగలగాలి ధ్యాన్ దేనా చాహియే ఆ ప్రకారం చేయుటకు ప్రభు సన్నిధిలో సమవేచించి ప్రార్థన చేయాలి ఇస్ తరహ జీనే కే లియే ప్రభు కే సముఖ్ సమయ నికాల్ కర్ ప్రార్థన కర్నా హై ఆశక్తితో కన్నీటితో ప్రార్థన చేయాలి ఆశా కే సాత్ ఆంసు బాబా కే ప్రార్థన కర్నా చాహియే మీ ఆశక్తిని ప్రభు చూస్తాడు ఆప్కీ ఆశా కో ప్రభు దేఖేగా ఆశక్తితో నీవు కాచే నీ కన్నీటిని ప్రభు చూస్తాడు ఆశా కే సాత్ జో ఆప్ ఆంసు బహాతే ఉన్ ఆంసుఓ కో ప్రభు దేఖేగా భక్తు అంటాడు నా కన్నీరు నీ బుడ్డిలో దాచి ఉంచితివి అంటాడు మేరే ఆంసుఓ కో ఆప్నే అప్నే సముఖ్ చుపా కే రఖా హై కర్కే భక్త్ కహతా హై కాబట్టి మన కన్నీటి ప్రార్థన అలక్ష్యం చేసే దేవుడు కాదు మన దేవుడు की प्रार्थना को लापरवाही करने वाला नहीं है हमारा परमेश्वर कबट आलोचना चाहिए इसलिए सोचिए ఎందుకంటే ఇంకా ఈ 40 దినాలు మన ముందు చాలా దినాలు ఉన్నాయి क्योंकि ये 40 दिन पूरे होने में और बहुत सारे दिन हमारे सामने हैं प्रिय सोदरे सोदरुडा प्रिय भाइयों बहनों ఈ సంవత్సరం ఈ శ్రమల కాల ధ్యానాలు इस साल के इस लेंट डेज में ఈ ఉపవాస ప్రార్థన దినాలు ఈ ఉపవాస के प्रार्थना के दिनों में పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ మేలు చేకూర్చేవిగా ఉండాలి జో భీ పాలన్ కర్ రహా హై ఉన్కే జీవన్ మే ఆత్మిక్ భలాయి జరూర్ హోనీ చాహియే ఆత్మీయ ప్రయోజనాన్ని చేకూర్చేవిగా ఉండాలి ఆత్మిక్ సఫలత భీ హోనీ చాహియే
అలా చేయటానికే ప్రయాసపడదా. ఐసే కర్నే కే లియే హమ్ ఖుద్ ప్రయాస్ కరేంగే. కాబట్టి ఇస్లియే అందుకే ప్రభు అంటాడు, ఇస్లియే ప్రభు కేతా ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల జో కోయ్ మేరే పీచే హో లేనా చాహే తను తాను ఉపేక్షించుకొని అపనే ఆప్ కో కమ్ కరే తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అంటాడు. నా క్రూస్ ఉఠాయో మేరే పీచే హో లే. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి శిలువ వైపు చూస్తూ యేసు మసీకే క్రూస్ కే ఓర్ దేఖ్తే హువే ఆ శ్రమలన్నీ కూడా నా దౌర్భాగ్య జీవితాన్ని బట్టి అని గ్రహించి ఉసనే జో భీ దుఖ్ ఉఠాయే హై మేరే జీవన్ కే విషయ మే హి ఉఠాయే హై కర్కే యాద్ రఖ్తే హువే ఆ శ్రమలన్నీ కూడా నన్ను పరిశుద్ధ పరచడానికే అని గ్రహించి ఓ సారే దుఖ్ ముజే పవిత్ర బనానే కే లియే ఉఠాయే హై కర్కే ధ్యాన్ కర్తే హువే ఆ శ్రమలు ఆ శిలువ శిక్ష అంతా కూడా నా దోషానికి ప్రతిఫలమే అని గమనించి ఓ దుఖ్ ఓ క్రూస్ కే శిక్ష మేనే పాప్ కియా హై మేరే దోష్ కీ వజహ సే హి హై కర్కే యాద్ కర్తే నా పాపాన్ని పరిహరి खत्म करने के लिए ही यीशु मसीह ने क्रूस पर ये दुख उठाया करके याद करते हुए आयन कोरुतुना परिशुद्धता संपादिंचुकोवडानिकि वो जो चाहता है कि हमारे अंदर पवित्रता हो उस पवित्रता को पाने के लिए मनल मन श्रम पेट्टुकोवाली अपने आप को हमें दुख देना चाहिए उपवास उंडी मन शरीर नलगोट्टुकोवाली उपवास करते हुए अपने शरीर को हमें तोड़ना चाहिए समय वेच्चिंचि कन्नीलु गार्चि प्रार्थन चेस्तू मन शरीरान्नि मन आत्म नलगोट्टुकोवाली आंसू बहा प्रार्थना करते हुए समय निकाल कर प्रभु के सम्मुख रहकर अपने शरीर को हमें अपनी इच्छाओं को तोड़ डालना है. इसलिए सोचिए प्रियो కాబట్టి యొక్క సమల దినాల ఛానల్లో ఇస్లియే ఇస్ లెంట్ డేస్ కే దినో మే ఆశ కలిగి ఉండటం ప్రయత్నం చేయండి. ఆశ రక్కర్ జీనే కే లియే కోషిష్ కీజియే. గురు దినాలను మర్చిపోబాకండి. ఏ లక్ష్య కే దిన్ హై భూలియే మత్. వ్రత దినాలను మర్చిపోబాకండి. వ్రత కే దిన్ హై కర్కే భూలియే మత్. హిందువులు ఐదో సోదరులు అయితే తపస్సు అంటారు కదా. ये जो हिंदू भाई बहन लोग हैं वो तपस करके बोलते हैं ना तपस्या. तपस्व अंतर तपस्या बोलते हैं. मतलब प्रार्थना अंतर हम प्रार्थना बोलते हैं. अरे तपस्व लाट प्रार्थना तपस्या नगा एकाग्रता तपस्या मतलब बिल्कुल एक मन एक ही ध्यान दीक्षा दीक्षा गुरु लक्ष्य. काबट्टी नी लक्ष्य एंटी आपका लक्ष्य क्या है. नी गुरु एंटी आपका निशाना क्या है. आलोचन చేసుకునే सोच कर ఈ సమల దినాల్లో ఇన్ లెంట్ డేస్ మే నువ్వు దేని మీద జయాన్ని సాధించాలో గ్రహించుకో. किस विषय में आपको जीत पाना है आप ही ध्यान दो. ఏది నేర్చుకో ఏది సంపాదించుకోవాలో क्या కమాండ్ है सीख लो. దేని అనుసరించాలో किसका అనుసరణ करना है जान लो. అందుకోసమే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఇస్ విషయ కే లియే ప్రభు కే సమ్ముఖ ఆప్ లో ప్రార్థన కరో. ఎక్కువగా ప్రార్థన చేయి. జ్యాదా సే జ్యాదా ప్రార్థన కరో. సమయ వెచ్చించు. సమయ నికాలో. కన్నీరు గార్చు. ఆంసు బహావ్. రోదన చేయి. రో. నీ ఆసక్తిని ప్రభు చూడాలి. ఆప్కి ఆశ ప్రభు కో దిఖ్ని చాహియే. నీ తపనను ప్రభు చూడాలి. ఆప్కి తడప్ ప్రభు కో దిఖ్ని చాహియే. నిజంగా నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల పట్ల నీకు ఆసక్తి ఉందా. క్యా ఆప్కి ఆత్మీయ జీవన్ కి బడోత్రి కే లియే ఆప్కే అందర్ ఆశ హై. కాబట్టి ఈ యొక్క సమల దినాలు ఎందుకు అంటే క్యూంకి యే లెంట్ డేస్ క్యూ హై. ఈ 40 దినాలు యే లెంట్ డేస్ ఎందుకు అంటే క్యూ హై. కేవలము కేవల్ మన ఆత్మీయ జీవిత అభివృద్ధి కోసమే. हमारे आत्मिक जीवन की बढ़ोतरी के लिए है. ఈ విషయం మర్చిపోవద్దు. इस विषय को मत भूलना. అలా ప్రయాసపడటానికి इस तरह हम प्रयास करने ప్రార్థనపూర్వక సిద్ధపడదాం. ప్రార్థనపూర్వక हम सब तैयार हो जाएं. ఆత్మ దేవునందు సహాయం చేయును గాక. प्रभु की आत्मा ही हमारे साथ रहकर मदद करे. అందరికి వందనాలు. सबको प्राइस द लॉर्ड. చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करेंगे. हालेलुया हालेलुया प्रभु आपका धन्यवाद करते हैं. इस लेंट डेज के दिनों में प्रभु आज के दिन आपने वचन के द्वारा बात किया हमें क्यों उपवास करना चाहिए. उपवास रख के हमें प्रार्थना जरूर करना चाहिए. बिना उपवास की प्रार्थना प्रभु स्वीकार करेगा लेकिन बिना प्रार्थना के उपवास को प्रभु स्वीकार नहीं करेगा. इसको कोई भी प्रतिफल हमें नहीं मिलेगा करके वचन के द्वारा आपने आज हमसे बातें किया. प्रभु जब हम उपवास करते हैं हमें ध्यान देना चाहिए कि हमारा लक्ष्य क्या है. हमारे अंदर क्या क्या कमी है उस कमी को हमें पूरी तरह अपने जीवन में से निकाल कर अपने पाप को अपने दोषों को खत्म करके प्रभु की इच्छा जैसी है वैसे ही हमें बनना है करके प्रभु के दास ने आज के दिन वचन के द्वारा बातें किया. प्रभु ऐसे ही हर लोगों को ये वचन समझ में आया करके मैं विश्वास करती हूँ. आज से सिर्फ ये लेंट डेज का पालन एक परंपरा के तौर पे ना करते हुए इस लेंट डेज में प्रभु ने ही मेरे खाते मेरे शापों को पापों के खाते ही दुख उठाकर मुझे जो मार खानी थी वो मार खाया. मुझे जो मृत्यु सहनी थी वो मृत्यु सही. प्रभु ने हमें पवित्र करने के लिए हमारे अंदर से पाप हटाने के लिए ही इन दुखों को सहा और हमारे खाते लहू बहाया करके ध्यान करते हुए प्रभु जैसा चाहता है हम पवित्र बने तो ऐसे पवित्रता वाला जीवन हमारे अंदर होने के लिए उपवास करते हुए आंसू बहा बहा कर प्रार्थना करें ताकि प्रभु हमारी प्रार्थनाओं को उपवास को स्वीकार करके हम जो मांग रहे हैं हमारे जीवन में वो दे सके. प्रभु मैं धन्यवाद करती हूँ आपने अभी तक चलाया. आगे के कार्यक्रम को भी आपके हाथों में सौंपती हूँ. छोटी सी प्रार्थना प्यारे प्रभु यीशु मसीह के मीठे नाम से मांगती हूँ. आमीन.